వికారి నామ సంవత్సరంలో గురుగ్రహం యొక్క ప్రభావంతో కుబేరులు కాబోతున్నటువంటి రాసులవారి ఎవరో చూద్దాం గురుగ్రహ సంచారం వికారి నామ సంవత్సరంలో ఏ కాలం వరకు ఏ ఏ రాసుల ఏ ఏ రాసుల్లో సంచరించుతుంది అలాగే గురుగ్రహ సంచారం ఏ ఏ రాసుల వారికి అనుకూలంగా ఉంది ఏ ఏ రాసుల వారికి ప్రతికూలంగా ఉందో ఈ వీడియోలో చూద్దాం శ్రీ వికారి నామ సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది అంటే ఉగాది పండుగ ఏప్రిల్ ఆరవ తేదీ రోజున వస్తుంది మన మన తెలుగు సంవత్సరాల ప్రకారం వికారి నామ సంవత్సరం ఈ సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది అయితే ఈ కొత్త వికారి నామ సంవత్సరంలో గురుగ్రహ సంచార ప్రభావం అనేది ఏ ఏ రాష్ట్రాల వారిపై ఏ విధంగా ఉందో చూద్దాం ముఖ్యంగా గురుగ్రహం సంపూర్ణ శుభగ్రహం అందుకే ఉత్తమమైనటువంటి మన ఆర్థిక పరిస్థితికి అలాగే అఖండమైనటువంటి విద్యా యోగానికి అలాగే మనకు అదృష్టం వరించాలి అంటే అన్నింటిలో కూడా మనము ఉన్నతంగా ఉండి రాణించాలి అంటే అఖండమైన మేధస్సు మనకు కలగాలి అంటే ఇంకా సాంప్రదాయబద్ధమైనటువంటి నలుగురు మెచ్చేటువంటి పనులు మనల్ చేయాలి అంటే అలాగే నలుగురు మనల్ని చూసి ఆకర్షితులు అవ్వాలి నలుగురు మనల్ని గౌరవించాలి అంటే కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహమే మనకు ఉండాలి మనము చెడు అలవాట్లకు బానిస కాకుండా కుటుంబ శ్రేయస్సు పట్ల ఇంకా కుటుంబం గురించి ఎక్కువ శ్రద్ధ వహించడం ఉన్నత పదవులను అధిరోహించడం లాంటిది మనకు దక్కాలి అంటే కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు అధినేతలుగా రాణించాలి అంటే ఇంకా భగవంతుని యొక్క అనుగ్రహం మనకు ఉండాలి భగవంతుని పట్ల ఎక్కువ ధ్యాస మనం పెట్టగలగాలి అంటే కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది మనకు ఉండాలి ముఖ్యంగా మనము అన్న అన్నదాన అన్నదాన కార్యక్రమాలను నిర్వహించాలి నలుగురికి మనం సంపాదించిన దాంట్లో కొంత దానం చేయాలి అనేటువంటి మంచి లక్షణాలు కూడా మనలో అలవరాలి అంటే కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి ముఖ్యంగా శుభ ముహూర్తాలను చేసేటప్పుడు కూడా ముహూర్త బలం అంతా కూడా గురుగ్రహం పైననే ఆధారపడి ఉంటుంది గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే మనము జీవితంలో ఉన్నత స్థితిలో ఉండగలుగుతాము అలాంటి గురుగ్రహం మనకు అనుకూలంగా మారాలి అలాగే గురుగ్రహం తన యొక్క సానుకూల ప్రభావాన్ని మన మీద చూపించే ప్రతికూల ప్రభావాన్ని చూపించకుండా ఉండాలి అంటే నవగ్రహ పాశుపత హోమాన్ని చేయించాలి నవగ్రహ పాశుపత హోమాన్ని చేయించినట్లయితే గురుగ్రహం శాంతించుతుంది అలాగే మన పట్ల సానుకూలమైనటువంటి ఫలితాన్ని చూపిస్తుంది తులారాశి తులారాశి వారికి గురుగ్రహ ప్రభావం అనేది నామ సంవత్సరంలో ఏ విధంగా ఉందో చూద్దాం సంవత్సర ప్రారంభం నుంచి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా గురుగ్రహ ప్రభావం కారణంగా సామాన్యమైన ఫలితాలను పొందినప్పటికీ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి నవంబర్ నాలుగవ తేదీ వరకు కూడా మంచి ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ప్రతి దాంట్లో కూడా మీరు ఆశించిన ఫలితాన్ని పొందుతారు నవంబర్ నాలుగవ తేదీ నుంచి నామ సంవత్సర చివరి వరకు కూడా గురుగ్రహ ప్రభావం కారణంగా తులారాశి వారికి మేర ఖర్చులు ఉన్నప్పటికీ అది మీ యొక్క స్థాయిని శక్తి సామర్థ్యాలను పెంచుతుంది మొత్తంగా కూడా గురుగ్రహ సంచారం అనేది వికారి నామ సంవత్సరంలో తులారాశి వారికి మంచి ఫలితాలని అందించినప్పటికీ కొంతమేర ఖర్చులు మాత్రం కలుగుతాయి అలాగే ఈ సంవత్సరం మీరు చేస్తున్నటువంటి పనులలో పెద్ద మొత్తంలో మాత్రం ఆశించకూడదు అయితే మీరు చేసిన శ్రమకి మీరు పడ్డ కష్టానికి తగ్గటువంటి ఫలితాన్ని మాత్రం ఖచ్చితంగా పొందుతారు అయితే అజాగ్రత్తగా ఉంటే మాత్రం అపనిందల పాలయ్యే అవకాశం కూడా ఉంది అందుకే మంచి వారి దగ్గర మీరు ఇప్పటివరకు మీకున్నటువంటి మంచి పేరు ప్రఖ్యాతలను తగ్గించుకోకుండా చూడండి అలాగే మంచి వారితో ఎప్పుడు స్నేహాన్ని కొనసాగించుతూ ఉండండి అలాగే ఆదాయ మార్గాల పెంపు కోసం ప్రత్యేకమైనటువంటి కొత్త పద్ధతులను అమలు పరిచేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా గురుగ్రహ ప్రభావం వారికి ఈ సంవత్సరం చాలా వరకు మంచి చేస్తుంది కానీ దానిని మీ తొందరపాటుతనంగా కానీ లేదా నిర్లక్ష్యం కారణంగా కానీ అస్సలు దానిని తక్కువగా అంచనా వేయకూడదు అలాగే గురుగ్రహ ప్రభావం వారికి ఈ వికారి నామ సంవత్సరంలో ఊహించిన దానికన్నా పెద్ద మొత్తంలో అంచనాలను వేసుకున్నట్లయితే మాత్రం నిరు ఉత్సాహపడవలసి వస్తుంది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి